ముగిస్తాను. కానీ ఇది ఒక కనువిప్పు వాక్యం అండి. ఇది చాలా మందికి తెలియనిది, ఇది చాలా మందికి అర్థం కానిది. చాలా మంది ఏదో అలాగా డిలే అయిపోతుందిలే, తగిన కాలంలో దేవుడు ఇస్తాడు, ఎస్ ఆయన వాక్యం తెలియజేస్తుంది, తగిన కాలం ముందు నేను మీ జీవితంలో కార్యము జరిగిస్తానని. కానీ ఆ ఒక్క మాట పట్టుకొని అనేక మంది వారి జీవితంలో వాయిదాలు వేస్తుంటారు. ఇంకా ఇంతేమో, దేవుడు ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఇస్తాడు, కాబట్టి నేను చేయాల్సింది ఏం లేదు, నేనేం పోరాడనక్కర్లేదు, నేను వాగ్దానాలు ఎత్తి పట్టనక్కర్లేదు, ఆయన చౌటి వాడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు కీప్ రిమైండింగ్ హిమ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ టు ఫైట్ దిస్ అన్న పరిస్థితిలో ఉంటుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు ఇలాగా డిలే అవుతుంది మీ జీవితం? ఇప్పటికే ఎంత కాలమైందండి, ఎంత కాలమైంది వాగ్దానం ఇచ్చి, ఎంత కాలమైంది దేవుడు? 4 వారాలు, ఇంచుమించు 4 వారాల క్రితం ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్, బట్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ యూ విల్ గో టుడే. ఎందుకంటే మరలా మరలా ఈ వాక్యాన్ని ప్రేరేపించబడుతున్నానండి చెప్పడానికి. ఎందుకంటే చాలా మందికి ఆగిపోయిన పరిస్థితి, లేకపోతే వెనకంజ వేసిన పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అన్ని కూడా డిలే డిలే అవుతుంది, వయసు ఎదిగిపోతుంది, కానీ కార్యం ఏమి జరగట్లేదు అటువంటి వారితో. ఈరోజు డిలేకి గల ముఖ్య కారణాలు ఏంటో, డిలే వెనకాల ఎవరు పనిచేస్తున్నారో, ఈ ఆలస్యం వెనుక ఎవరు పనిచేస్తున్నారో మనం ఈరోజు అనేక విషయాలు తెలుసుకోబోతున్నాము. నేను సిద్ధంగా ఉన్నానన్న వారైతే ఒక్కసారి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాము ఇది అపవాది కార్యము, లేకపోతే ఇది దేవుని కార్యము అని అనుకుంటూ ఉంటాము. అపవాది కార్యం ఉంటుంది, దేవుని కార్యం ఉంటుంది, కానీ చాలాసార్లు మన కార్యము కూడా ఉంది దాంట్లో. ఈ డిలే మన జీవితంలో ఎందుకు అవుతుంది అని అంటే, మొట్టమొదటిగా ఏంటిదంటే అజ్ఞానం వల్ల, తెలివిలేనితనం వల్ల, ఇగ్నరెన్స్ వల్ల, తెలివిలేక అజ్ఞానం వల్ల నా జనులు నశించిపోతున్నారు, వారి జీవితంలో కార్యము జరగట్లేదు, ఏది తలపెట్టట్లేదు. అజ్ఞానం వల్ల, తెలివిలేనితనం వల్ల, ఇగ్నరెన్స్ వల్ల దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇందాక చెప్పినట్లే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన చేస్తాడు. ఇంకా దెర్ ఇస్ నో పార్ట్ ఆఫ్ మైన్ అని అనుకుంటూ ఉంటారు. నో, దట్స్ రాంగ్. వాగ్దానం ఇచ్చినంత మాత్రాన దేవుడు మాట తప్పుడు, ఆయన తప్పుడు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కానీ ఆయన మాట వెళ్తున్నప్పుడు అడ్డుబండలు కొన్ని ఉంటాయి. ఆ అడ్డుబండ మనం ఉండకుండును గాక. అనేక సార్లు అపవాది ఉంటాడు అడ్డుబండ, అనేక సార్లు మనం కూడా ఉంటాం అజ్ఞానం వల్ల, తెలివిలేనితనం వల్ల. రెండవది ఏంటిదంటే నెగిటివ్ థింకింగ్ బట్టి, ప్రతికూలంగా అన్ని కూడా ఆలోచించడం బట్టి మన జీవితంలో డిలే అవుతూ ఉంటుందండి. అన్ని కూడా ప్రతికూలంగా ఆలోచించడం బట్టి మన జీవితం ఆలస్యం అవుతుంది. ఇంకోటి ఏంటిదంటే వాయిదా వేయటం, ప్రొక్రాస్టినేషన్. అన్ని కూడా వాయిదా వేయటం, చేస్తాడులే దేవుడు చేస్తాడులే, లేకపోతే మీ పార్ట్ ఉన్నట్లయితే, మీ భాగం ఉన్నట్లయితే మీరు అనుకుంటుంటారు నేను తర్వాత చేస్తానులే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ చెయ్యి, ఇది తలపెట్టు, ఒక అడుగు ముందుకు పోయి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి అనే పరిస్థితులు మనం అనుకుంటాం. రేపు చేస్తా, ఎల్లుండే చేస్తా, తర్వాత చేస్తా. అందుకని మన జీవితాలు కూడా ఆలస్యం అయిపోతుంది. వాయిదా వేస్తున్నాం కాబట్టి చేరాల్సిన డెస్టినేషన్కి చేరలేకపోతున్నాము. దేవుడు ఈ సమయంలో ఈ కార్యం జరిగించాలని ఆశపడ్డాడు, వాగ్దానం ఇచ్చాడు, అన్ని సిద్ధపరిచాడు. కానీ మనము వాయిదా వేయటం బట్టి, మనము పట్టించుకోకపోవడం బట్టి మన జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామండి. ఇంకోటి సోమరితనం, ఈ ప్రొక్రాస్టినేషన్, లేజినెస్, ఐ థింక్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సోమరితనము, వాయిదా వేయటము, ఈ రెండు కూడా మీరు చూడనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోమరితనం కూడా ఎంత గొప్ప తలాంతు కలిగిన వ్యక్తివైనా, ఎంత గొప్ప గిఫ్టెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ జీవితంలో సోమరితనం ఉన్నట్లయితే మీరు ఈ జీవితంలో ఎక్కడికి వెళ్ళలేరు, ఏ హైట్కి చేరలేరు, ఏమీ సాధించలేరు, ఎవరు మిమ్మల్ని చూడరు, గుర్తించరు కూడా. ఎందుకంటే ఆ సోమరితనం మిమ్మల్ని ఆపజేస్తుంది. ఈరోజు అవ్వదు, ఈరోజు నన్ను ఎంజాయ్ చేసుకొని, నిన్న అంత కష్టపడ్డాను, ఈరోజు నన్ను ఎంజాయ్ చేసుకొని అనే పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ సోమరితనం బట్టి కూడా మన జీవితం ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ అవిధేయత, డిసొబీడియన్స్. దేవునికి విరుద్ధంగా దేవుడు చెప్పిన మాట చేయకపోతే తిరిగిన కొండ చుట్టే తిరుగుతూ ఉంటాము. దానికి ప్రత్యక్ష సాక్షులు ఇశ్రాయేలీయులు. దేవుడు చెప్పాడు వాగ్దాన భూమికి మీరు ఈ సమయాన, ఈ సంవత్సరాన, లేకపోతే ఇంతకాలంలో మీరు చేరతారు అని అంటే
వారి అవిధేయతను బట్టి, వారి మూఢత్వం బట్టి, వారి మూర్ఖత్వం బట్టి, వారి తిరుగుబాటును బట్టి, వారు దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి తిరిగిన కొండ చుట్టే ఎన్ని సంవత్సరాలు తిరిగారండి? 40 సంవత్సరాలు. 11 అంటారు కొంతమంది, 11 రోజుల్లో చేరొచ్చు అంటారు. ఇంకొంతమంది 40 రోజుల్లో చేరవచ్చు అంటారు. ఎక్కడ 40 రోజులు, ఎక్కడ 11 రోజులు, ఎక్కడ 40 సంవత్సరాలు? అర్థమవుతుందండి? డూ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఇన్ ఆర్ లైఫ్స్ ఆల్సో, బికాస్ వీఆర్ కాన్స్టెంట్లీ డిసోబేయింగ్ అవర్ ఫాదర్, ఆయన వాక్యానికి విరుద్ధంగా మనము తిరుగుతున్నాం కాబట్టి, ఎన్నిసార్లు చెప్పినా చేయట్లేదు కాబట్టి మన జీవితంలో డిలే, ఆలస్యం అవుతుంది. దేవుడు చేయక కాదు, దేవుడు వాగ్దానం ఇయ్యక కాదు, దేవుడు డెస్టినేషన్ సిద్ధపరచక కాదు, కానీ అన్నీ సిద్ధపరిచాడు. కానీ మన అవిధేయతను బట్టి మనం ఉన్న చోటనే ఉన్నాము, లేకపోతే ఇంకా దిగజారిపోతున్నాం. ఇంకోటి, ప్రార్థనాహీనత మన జీవితంలో ఆలస్యానికి చోటు తీస్తుందండి. ప్రార్థనాహీనత, ప్రార్థన లేకపోతే ముందుకు వెళ్ళలేరు, ప్రార్థన లేకపోతే సాధించలేరు. ప్రార్థన లేకుండా నేను ఏదో చేసేస్తాను అనుకుంటారు, కానీ ఎగిరెగిరి పడినా కానీ ప్రార్థన లేకపోతే, ప్రార్థన అనే పునాది లేకపోతే ముందుకు వెళ్ళలేము. 7వది ఎన్ని చెప్పానండి? కరెక్ట్, 7వే కదా. ఇంకోటి ఏంటిదంటే, ఆఖరిగా, దైవిక అధికారానికి లోబడకపోవటం, డిస్రెస్పెక్ట్ టు స్పిరిచువల్ అథారిటీ. కొంతమంది ఈ సమయం వరకు నువ్వు వెయిట్ చేయండు, ఈ సమయం వరకు అని కొంతమంది సేవకులు సేవకురాండ్రు చెప్తూ ఉంటారేమో, ఈ సమయం వరకు వెయిట్ చేయి, లేకపోతే ఈ సమయం వరకు పరిచర్య చేయి, ఈ సమయం వరకు నువ్వు అణిగి మణిగి ఉండు, ఈ సమయం వరకు ఇలా ఉండు అని చెప్తే చేయనంటారు, గౌరవించరు, విధేయులుగా ఉండరు. నేను సాధించేస్తాను, నేను జరిగిస్తాను అంటే అవ్వదండి. దేవుని పద్ధతి అది కాదు. దేవుని ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ ఇస్ యు బికమ్ అ సర్వెంట్ అండ్ దెన్ యు బికమ్ అ లీడర్. నమ్ముతున్నారా? మొదట దాసులుగా ఉంటారు, దాని తర్వాతనే ఆధిపతులుగా చేయబడతారు. నాకు ఈ దాసత్వం వద్దు, నాకు తలాంతులున్నాయి, నాకు వరాలున్నాయి, నేను సాధించగలుగుతాను, నేను బాగా మాట్లాడగలుగుతాను అంటే బాగా మాట్లాడతారు. కొంతవరకు మైలేజ్ ఉంటుందేమో, కానీ అంతకందకు తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బాగా తగ్గించుకుంటామో, దైవిక అధికారానికి తగ్గించుకొని లోబడి ఉంటామో, అణిగి మణిగి ఉంటామో, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా ఎవరినైనా మీరు గొప్ప సేవకులు అని అంటున్నారా, వారందరికీ తరబీతు లేకుండా ఎవరు ఆ పైకి వెళ్ళలేదు. అనుభవపూర్వకం, మేము కూడా ఎంతో అణిగి మణిగి ఉండాల్సి వచ్చింది, ఎంతో నోరు కట్టుకోవాల్సి వచ్చింది, ఎన్ని తలాంతులను అన్ని కట్టి పెట్టుకోవాల్సి వచ్చింది, అవన్నీ కూడా బంధించాల్సింది. ఎందుకంటే ఆ సమయం వరకు దేవుడు లోబడి మౌనంగా ఉండమన్నాడు, దాని తర్వాత నేను వాడుకుంటాను. సో అట్లాంటి సమయాల్లో లోబడి ఉంటాము, కొంచెం కష్టంగానే ఉంటుంది, బాధగా ఉంటుంది. అహాని అణుచుకోవాలి, గర్వాన్ని తగ్గించుకోవాలి, ఇవన్నీ పరిస్థితులు ఉంటే. కానీ ఏదేమైనా, నా దేవుడు కార్యము జరగాలని విధేయులుగా ఉన్నట్లయితే, తగ్గించుకొని ఉన్నట్లయితే, దేవుడు మీ జీవితంలో వేగంగా తన కార్యాలు జరిగిస్తాడు. ఇది ఇప్పటివరకు చెప్పినవి మనము చేసే కార్యాలు బట్టి ఆలస్యం అయ్యేది. కానీ ఇవన్నీ ఒకవేళ మీలో ఉన్నట్లయితే మీరు పరీక్షించుకోండి, చూసుకోండి, అవునా నేను లేజీగా ఉన్నానా, నేను వాయిదా వేస్తున్నానా, నాలో పరిశుద్ధత లేదా, ప్రార్థన లేదా, ఇవన్నీ చూసుకోండి. వండర్ఫుల్, ఇవన్నీ చూసుకుంటాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అసలైన మాటకు వచ్చినట్లయితే, ఒకవేళ ఇవన్నీ మీలో లేకపోయినా మీరు అంత కూడా భక్తిపరులుగా, యోగ్యులుగా, పరిశుద్ధులుగా, లోబడేవారుగా, విధేయులుగా ఉన్నట్లయితే, ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ నా జీవితం ఇంకనూ ఆలస్యం అవుతుంది, నా బ్రతుకు ముందుకు వెళ్ళట్లేదు అనే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే, మనము పోరాడేది మనుషులతోటి కాదు, మనము పోరాడేది దురాత్మలతోటి. ఎందుకు దాన్ని ఒక ఆత్మ అన్నారు? ఇట్ ఇస్ కాల్డ్ అ స్పిరిట్ ఆఫ్ డిలే. తెలుసా అండి, ఈ ఆలస్యం వెనకాల ఒక ఆత్మ ఉందని నమ్ముతున్నారా? నమ్మరు, చాలా మందికి అర్థం కాదు. నా జీవితం ఇంత ఆలస్యం అవుతుందంటే దీనికి వెనకాల కారణం నేను ఎంత భక్తి గుణ ఆలస్యం అవుతుంది, ఎంత గట్టిగా దేవుని వాక్యాన్ని పట్టుకున్న ఆలస్యం అవుతుంది. నన్ను నేను సరి చేసుకుంటున్నా, 1 సంవత్సరం సరి చేసుకున్నారండి, 1 సంవత్సరం అంతా దేవుడు చెక్కుతూ ఉన్నాడు, సరి చేస్తున్నాడు, ప్రూన్ చేస్తున్నాడు, వండర్ఫుల్. నేను ఇప్పటికీ నేను నాలో ఎంతో మార్పు వచ్చింది అని అనుకుంటారు, కానీ 2nd ఇయర్ అయింది, 3rd ఇయర్ అయింది, మరి ఏం కార్యం జరగట్లేదు. వై ఇస్ ఇట్? నేను పరిశుభ్ర